నమస్కారం సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సార్, సూర్యగ్రహణం రాబోతుంది కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది అసలు అది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వికారిణామ సంవత్సరము మార్గశీర బహుళ అమావాస్య గురువారం రోజున ఈ యొక్క గ్రహణము ఉదయము 8:12 అంటే కొన్ని గ్రంథాల్లో 8:07 అన్నారు, కొంతమంది 8:12 అంటున్నారు. మోస్ట్లీ 8:00 నుంచి స్టార్ట్ అనుకుందాం. 8 నుంచి ప్రారంభం చేసి 11:30 వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది. అంటే స్పర్శకాలము, మధ్యకాలము, మోక్షకాలము అని ఉంటాయి. గ్రహణం స్పర్శకాలం అంటే ఆ యొక్క గ్రహణం ప్రారంభమవుతున్నటువంటిది కానీ స్పర్శకాలం అంటారు. మోక్షకాలం అంటే ఏంటంటే ఆ నలుపు ఏదైతే వర్ణం మనకు కనిపిస్తుందో ఆ కనిపిస్తున్న వర్ణము పోవడాన్ని మోక్షకాలం అంటారు. ఈ యొక్క స్పర్శకాలము ఉదయము 8:00 ప్రారంభమవుతుంది, మోక్షము 11:30. మధ్యకాలం ఏంటంటే 9:38. ఎందుకు ఈ మధ్యకాలము స్పర్శకాలం ఇదంతా ఎందుకోసం అంటే స్పర్శకాలంలో ఉపాసన చేయడం, అంటే స్పర్శకాలంలో అనుష్ఠానం కోసం కూర్చోవడం, సంకల్పం చేసుకోవడం, అనుష్ఠానం చేసుకోవడం. అనుష్ఠానం అంటే ఏంటంటే అనుతిష్టతీతి అనుష్ఠానం, అంటే దేనినైతే గురించి మీరు కూర్చొని మీరు ధ్యానం చేస్తున్నారో దాన్ని అనుష్ఠానం అంటారు. అంటే సూర్యభగవానునికి మధ్యలో, భూమికి మరియు సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తున్నాడు, భూవాసులకు సూర్యుడు కనిపించకుండా పోతాడు. అంతే, సూర్యుని ఎవరూ పట్టుకోలేరు. అది పట్టుకున్నారన్నది ఫూల్ అది. కాకపోతే మన కంటికి ఎట్లాగైతే కనుక, ఇప్పుడు నా కన్నుంది, నా కంటి దగ్గరనే నేను ఇక్కడ వేలు పెట్టుకొని ఇలా పెట్టుకున్నాను అనుకోండి, నాకు అవరోధం కనిపిస్తుంది కదా, ముందున్న పదార్థాలు నాకు కనబడవు కదా. అట్లాగే భూవాసులకు సూర్యుడికి మధ్యలో భూమి భూవాసులకు సూర్యుడు కనబడకుండా ఆచ్ఛాదన చేస్తాడు. ఆ చేస్తున్నప్పుడు ఆ యొక్క చంద్రుడి యొక్క నీడ అనేది మన మీద పడుతుంది. దాన్ని ఏదో యూవీ రేస్ అంటారు, ఏవో అంటారు, అది నెగిటివ్, అది మంచిది కాదు. ఆ సమయంలో ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా సుస్థిరంగా కూర్చొని ప్రాణాయామం చేసుకొని ధ్యానం చేసుకోవడం మంచిది. దానికి విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, లేదంటే సింపుల్ ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఓంకారనామ స్మరణ చేసినా చాలు. పురుషులు, బ్రహ్మచారులు, శక్తి కలిగిన వారు ఓంకారనామ స్మరణ చేస్తే చాలా మంచిది. అలా ఓంకారనామ స్మరణ చేస్తూ స్థిరంగా ఉండాలి. ఎప్పుడు? 9:38 వరకు. 9:38 ఎవరెవరికైతే కనుక ఈ గ్రహణము మంచిది కాదు, ఏ రాశుల వారికైతే మంచిది కాదో, ఏ నక్షత్రముల వారికి మంచిది కాదో, వారు ఏం చేయాలంటే కనుక అప్పటికే సిద్ధంగా ఉంచుకోవాలి. ఏంటి? ఒక రాగి పాత్ర, ఆ రాగి పాత్రలో నెయ్యి, ఆ నెయ్యిలో ఒక వెండి బిళ్ళ కానీ, బంగారు బిళ్ళ కానీ, లేదంటే రావి బిళ్ళ కానీ, వాళ్ళ శక్తి కొలది బిళ్ళ వేసుకొని దాన్ని సిద్ధంగా ఒక నువ్వుల మీద, అంటే ఒక నువ్వుల వస్త్రం తీసుకోవాలి, అంటే నల్ల వస్త్రం తీసుకోవాలి, నల్ల వస్త్రంలో నువ్వులు నింపెట్టుకోవాలి. ఆ వస్త్రం పైన ఈ యొక్క మూకుడు పెట్టాలి, అంటే నెయ్యికి సంబంధించిన పెట్టాలి. పెట్టి ఈ కరెక్ట్గా మధ్యకాలంలో, అంటే గ్రహణ మధ్యకాలంలో విప్రోత్తముడికి, అంటే చక్కగా శాస్త్రజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడికి దానం చేయాలి. వాస్తవంగా ఈ సమయంలో కెంపులు దానం చేస్తే చాలా అద్భుతం, కెంపులు దానం చేస్తే చాలా మంచిది. ఎందుకోసం అంటే హిరణ్యవర్ణం హరిణీం అంటారు, సువర్ణ దానం చేయాలి, బంగారు దానం చేయాలి, లేదంటే ముత్యాలు దానం చేయాలి. ఈ సమయంలో భూదానం చేస్తే ఇంకా వాళ్ళకి మోక్షసిద్ధి కలుగుతుందని కూడా శాస్త్రులు చెప్పారు. ఇలా ఈ గ్రహణ సమయంలో బ్రాహ్మణుడు, విప్రుడు సూర్యుడితో సమానం అవుతాడు. ఎందుకోసం అంటే ప్రతిరోజు సంధ్యావందనాన్ని చేస్తూ విప్రుడు సూర్యుడికి కలిగేటువంటి అవరోధాల్ని అతను తొలగిస్తున్నాడట. ఇది సూర్య ఉపనిషత్తులు చెప్పారు. సూర్య ఉపాసన వల్ల, సంధ్యోపాసన వల్ల బ్రాహ్మణుడు మిత్ర, అంటే సూర్యుడు ఎవరు అంటే మనకి మిత్రుడు, ఆ సూర్యుడికి మిత్రుడు ఎవరు అంటే బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడికి దానం చేయాలి. బ్రాహ్మణుడు అంటే క్యాస్ట్ కాదండి, బ్రహ్మాణం యహ జానాతీతి బ్రాహ్మణ, ఎవరైతే కనుక బ్రహ్మతత్వాన్ని ఎరుగుతారో వాళ్ళు బ్రాహ్మణులు. అంటే బ్రహ్మతత్వం తెలిసావంటారు, మంత్రం ఉండాలి, శస్త్రం ఉండాలి, శాస్త్రము తెలిసి ఉండాలి, జ్ఞానం ఉండాలి, తత్వజ్ఞానం తెలిసి ఉండాలి,
వేదాంత జ్ఞానం ఉండాలి, వేదాంగ జ్ఞానం ఉండాలి, పురాణ సమయం అన్ని జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నటువంటి వారికి ఇస్తే అది సద్వినియోగం అవుతుంది. నీ దానము, నీ దానం ఎంత సద్వినియోగం అవుతుందో నీకు అంత ఉన్నత కలుగుతుంది. కాబట్టి స్పర్శకాలంలో దానం అనేది చేయాలి. ఎవరికి తోచిన దానాలు వాళ్ళు చేయవచ్చు. ముఖ్యంగా నెయ్యిలో కాయిన్ వేసి అనేది దానం చేయడం అయితే మంచిది. అయితే ఈ గ్రహణం మొత్తం కూడా 3 గంటల 10 నిమిషాల సమయం ఉంటుంది. కంప్లీట్గా ఆద్యంత పుణ్యకాలం అంటారు దాన్ని. ఎందుకోసం పుణ్యకాలం అంటారు అంటే, మనిషికి పుట్టుకతోటే కొంతమంది అదృష్టవంతులు, పుట్టుకతోటే కొంతమంది దురదృష్టవంతులుగా పుడుతున్నారు. ఇది మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అందరూ ధనవంతులు కావట్లేదు, ధనవంతులందరూ కూడా ధనవంతులుగానే ఉండట్లేదు, పేదవాళ్ళందరూ పేదవాళ్ళు ఉండట్లేదు. బళ్ళు ఓడలు అవుతున్నాయి, ఓళ్ళు బళ్ళలు అవుతున్నాయి. ఈ గ్రహణం ఏంటంటే ఇది అపసవ్య గ్రహణము, ఇది కంకణగ్రస్త సూర్యగ్రహణము. కాబట్టి ఈ కంకణాకారంలో సూర్యుడు వస్తాడు. ఈ సమయంలో ఎవరైనా సరే తాము దురదృష్టవంతులు కానీ అదృష్టవంతులు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆద్యంత పుణ్యకాలము సూర్య ఉపాసన ఎవరైతే చేస్తారో ఈ సమయంలో ఒక విశేషమైన పూజలు ఉంటాయి. ఆ పూజలు నేను శ్రీచక్ర పీఠంలో చేయిస్తుంటాను. నేను దానికి రమ్మని కూడా నేను ఎందుకు చెప్పాను, ఎవరైనా వస్తాను అంటే మాత్రం రద్దు అనను. మా అమ్మవారి గుడి దగ్గర చేస్తాను శ్రీచక్ర. లాస్ట్ టైం చంద్రగ్రహణం అప్పుడు చేశాను, చాలా అద్భుతంగా అయ్యింది. నా ఎవరైతే నా శిష్యుడు ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన బాగా సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు ప్రజల్ని బాగా పరిపాలిస్తున్నాడు. లాస్ట్ టైం ఆయన చెప్పినందుకు చేశాము. నా శిష్యుడు ఆయన కూడా హెల్త్ మినిస్టర్ కూడా అయ్యారు, శ్రీరాములు గారు. సో అందరూ సంతోషంగా ఉన్నారు. సో గ్రహణం ఏంటంటే కనుక నీకు రాజయోగం అనిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 3 గంటల 10 నిమిషాల సమయము ఇది ఎప్పటికో ఒక్కసారి వచ్చేటువంటి గ్రహణ సమయం ఇది. ఈ 3 గంటల 10 నిమిషం కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి ఏదైనా ఒక అద్భుతమైన యాగం చేశారా, టర్న్ అయిపోతుంది, నీ జాతకమే మొత్తం మారిపోతుంది కంప్లీట్గా. నువ్వు ఎంత నష్టజాతకుడిగా ఏదైనాగా నిన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. నీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నావా, ఈ 3 గంటల 10 నిమిషాలు ఇట్స్ ఎక్సలెంట్ వండర్ఫుల్ టైం గ్రహణం. సో ఈ 3 గంటల 10 నిమిషాల్లో యజ్ఞయాగాదులు, కొన్ని విశేషమైన తాంత్రిక పూజలు ఉంటాయి. అవి ఎవరికి ఇబ్బంది కలగకుండా నా పాటికి నేను చేసుకుంటున్నా. ఎవరైనా మాకు కూడా కావాలి గురుగారని వాలంటీర్గా వస్తే దే ఆర్ వెల్కమ్. నేను ఎవరిని కూడా రమ్మని చెప్పాను. నేను వాళ్ళని వస్తాను అంటే మా శ్రీచక్ర పీఠంలో వచ్చి వాలంటీర్గా వచ్చి కూర్చోవచ్చు. వి డోంట్ ఎంకరేజ్ ఎనీ వన్ టు కమ్ అండ్ సిట్ అండ్ పే మనీ. ఓకే, మేము ఎవరికి చెప్పాం. ప్రశాంతంగా మీరు వచ్చి ధ్యానం చేసుకుంటానంటే అమ్మవారి గుడి దగ్గర వచ్చి ధ్యానం తీసుకోండి. మేము అనుష్ఠానం చేసుకుంటాం ఆ సమయంలో. సో కాబట్టి ఇది చాలా టెంపుల్. ఏ టెంపుల్ దగ్గర? నిజామాబాద్లో మాట్లూరు మండల దగ్గర ఉంటుంది. శ్రీచక్ర పీఠం అని కొడితే మీకు వచ్చేస్తుంది. శ్రీచక్రపురం కామ నిజామాబాద్ అని కొడితే నిజామాబాద్లో మన అమ్మవారి గుడిది డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో అక్కడ ఆల్రెడీ శ్రీచక్రాకారంలో హోమకుండం తయారైపోయింది. శ్రీచక్రాకారంలో హోమకుండంలో హోమం చేస్తాం. శ్రీచక్రాకార హోమం చేస్తుంది అది. మళ్ళీ ఎప్పుడంటే ఎప్పుడు జయం, అది ఇప్పటికీ రెడీ అయిపోయింది. అద్భుతమైన హోమం జరుగుతుంది. ఆ యజ్ఞంలో కూర్చోవడం అంటేనే నీ జాతకాన్ని నువ్వు మార్చుకోవడం అనేది అర్థం. చాలా అద్భుతమైన యాగం. ఆ యాగం అప్పుడు చేస్తాం. సో ఈ యొక్క గ్రహణ సమయము ఎవరు ఇది ఇలా ఒక మహద్భుతమైనటువంటి యాగం చేస్తాం. పర్టికులర్గా ఈ సమయంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే కొంతమందికి శుభ ఫలితాలు కలిగే విధంగా ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరెవరికి ఏ విధంగా ఉండొచ్చు రాష్ట్రాల ప్రకారం కనుక మనం చూసుకుంటే? ముఖ్యంగా ఈ గ్రహణము ఎవరికైతే కనుక, ఎక్కడ గ్రహణం జరుగుతుంది? ఇది ధనుస్సు రాశిలో గ్రహణం జరుగుతుంది. ఈ ధనుస్సు రాశిలో గ్రహణం జరుగుతున్న సందర్భంలో మూలానక్షత్రంలో జరుగుతుంది. మూలానక్షత్రం అంటేనే రాక్షస నక్షత్రం, అది చాలా భయంకరమైన నక్షత్రం. అది ఆ మూలానక్షత్రంలో గ్రహణం అవుతుంది అని అంటే కంపల్సరీ లోకపీడ జరుగుతుంది అని అర్థం. ఆ లోకపీడ అంటే అది అందరికీ ఉంటుంది. అది ఎక్కడి వారికి అని అంటే, ఎవరైతే గనక ఈ ప్రపంచ నాశనానికి ఎవరైతే గనక నాంది పలుకుతున్నారో వారికి ఈ యొక్క సూర్యగ్రహణము చెంపపెట్టు లాంటిది. అంటే ఎవరైతే గనక విశ్వనాశనానికి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు ఈ సూర్యగ్రహణం తర్వాత మరణిస్తారు అనేది ఈ సూర్యగ్రహణం యొక్క ఉద్దేశం. అవునా, గ్రహణము అంటే మహాద్భుతం. అది గ్రహణం వచ్చింది అని అంటే ఎక్కడో ప్రళయం జరుగుతుంది. ఎక్కడో ప్రళయం ఇన్ ద మీన్స్ ఎక్కడో ఒక న్యాచురల్ కెలామిటీ జరుగుతుంది.
ఎక్కడ అంటే ఎక్కడైతే కనుక పాపాత్ములు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే కనుక దుర్మార్గులు ఉంటారో, ఎవరైతే కనుక ఈ నేచర్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళని ఈ గ్రహణం తర్వాత నేచర్ కెలామిటీ అనేది అటాక్ చేస్తుంది. ఓకే, అది జరిగే అవకాశాలు. అందుకోసమే దానికి సింప్టమ్ ఆల్రెడీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్కిక్ వచ్చింది, పాకిస్తాన్లో ఎర్త్కిక్ వచ్చింది, వచ్చింది ఆల్రెడీ 6.1కి 20 డిసెంబర్ రోజు వచ్చింది. సో ఈ రాశుల వారి కనుక చూస్తే కనుక కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, తులారాశి వారికి, అంటే ఎవరైతే కనుక కుంభరాశిలో పేర్లను బట్టి అయితే దయచేసి ఇది పట్టించుకోవద్దు, మీ యొక్క జన్మ నక్షత్ర ప్రకారం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారము మీ యొక్క రాశి డిసైడ్ అవుతుంది. సో కుంభరాశి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అదేవిధంగా కర్కాటక రాశి వారికి, తులారాశి వారికి ఈ యొక్క గ్రహణము చాలా అత్యద్భుతమైనటువంటి వరాలు ఇచ్చేటువంటి గ్రహణం ఇది. కాబట్టి వీళ్ళు గనక ఈ గ్రహణ సమయంలో ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు వైశ్రవణ తంత్రం అనుకుంటూ ఉంటుంది, కుబేర తంత్రం, వైశ్రవణ తంత్రం. వీళ్ళు గనక వైశ్రవం, ఇప్పుడు మనకు కావాల్సింది ఈ భూప్రపంచంలో ఆరోగ్యం కావాలి, పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, వీటన్నిటికన్నా ముందు కావాల్సింది మనకి ధనం, డబ్బు కావాలి. సో డబ్బు కావాలి అంటే డబ్బు ఆకర్షించాలి. డబ్బు ఆకర్షించాలంటే నీకు ఆ శక్తి రావాలి. ఆ శక్తి రావాలి అని అంటే అది తక్కువ టైంలో, నువ్వు ఎంతో కష్టపడినా రాని శక్తి ఒక సమయంలో రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే కేవలము ఈ యొక్క సూర్యగ్రహణములో ఎవరైతే కనుక వైశ్రవణ తంత్రం చేస్తారో వాళ్ళకి ఈ యొక్క అద్భుతం కలుగుతుంది. పర్టికులర్ టైం అనమాట, ఇంతే, ఈ 3 గంటల 10 నిమిషాలు మాత్రమే. ఈ 3 గంటల 10 నిమిషాల వైశ్రవణ తంత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా 100%గా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకోసం అంటే వీళ్ళ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంది కదా. ఇప్పుడు ఎవరికి? ఈ రాశుల వారికి, కుంభ, మీన, కర్క, తులారాశి వారికి. ఈ 4 రాశుల వారికి శుభప్రదం, వాళ్ళకి శుభం కలుగుతుంది. కాబట్టి వీళ్ళకి శక్తి ఉన్నట్టు లెక్క. అంటే వీళ్ళు సూర్యుడిని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతారు ఈ సమయంలో, అంటే వాళ్ళ దగ్గర శక్తి ఉంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నాగరాజు ఏదో ఒక గుట్ట మీద హాయిగా ఉంటున్నాడు. సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి, ఇక్కడ నుంచో పడిపోయాడు, పారాషూట్ నుంచి కింద పడిపోయాడు. ఆ వ్యక్తికి అన్నం, నీళ్ళు ఏం లేవు. నువ్వు పెద్ద ధనవంతుడు కాదు, కాకపోతే ఆ సమయంలో వచ్చిన వ్యక్తికి నువ్వు అన్నం పెట్టావు, అప్పుడు నువ్వు ధనవంతుడివే కదా, నువ్వు కోట్ల కన్నా ఎక్కువ గొప్పవాడివే కదా అప్పుడు, అంతే కదా. సో అవసరమైన సమయంలో ఆపదలో ఉన్నటువంటి వారికి ఎవడైతే సాయం చేస్తాడో వాడే దేవుడు అవుతాడు. అట్లా ఈ సమయంలో సూర్యుడిని కేతు గ్రస్తం చేస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో దేవతలు శక్తి విహీనులు అయిపోతారు. కాబట్టి ఆ సమయంలో శక్తి ఉన్నది ఎవరికి అంటే ఈ రాశుల వారికి శక్తి ఉంటుంది. శుభప్రదము అంటే వాళ్ళకి, వీళ్ళ మీద ఆ నెగిటివ్ రేస్ అనేది వీళ్ళ మీద పడదు. ఇప్పుడు వీళ్ళ డ్యూటీ ఏంటి అంటే వీళ్ళు వైశ్రవణ తంత్రం చేసి వాళ్ళకి శక్తిని ఇవ్వాలి. దేవాహ హవిర్భుజాహ, దేవతలకి మీరు చేసే యజ్ఞం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది అనమాట. ఆ 3 గంటల 10 నిమిషాలు వాళ్ళకి ఎనర్జీ లాస్ అయిపోతారు వాళ్ళు. ఆ టైంలో మీరు యజ్ఞం చేయటం వల్ల మీరు దేవతలతో సమానం అవుతారు, దేవతల్లాగా మీరు నేచర్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకేం జరుగుతుంది, అప్పా వీడు ఇంత బాగా చేశాడు ఈ తంత్రము, వీడిని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, రేపు ఎప్పుడైనా మళ్ళీ మనకి ఏదైనా కష్టం వస్తే వీడిని మనం కాపాడుతూనే వీడు మనల్ని కాపాడగలుగుతాడు మన కష్ట సమయంలో. దేవతల కష్ట సమయం ఎప్పుడు అంటే కేవలము గ్రహణ కాలంలోనే. కాబట్టి ఈ సమయంలో ఎవరెవరు కుంభ, మీన, కర్క, తులారాశుల వారికి ఇది శుభ ఫలితం. కాబట్టి వాళ్ళు ఎందుకు శుభ ఫలితం వస్తుందంటే ఎప్పుడైతే వాళ్ళు యజ్ఞయాగాది కర్మలు చేసి నేచర్ని ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళకి శుభం కలుగుతుంది. ఇది శుభ ఫలితం. నెక్స్ట్ మధ్యమ ఫలితం, అంటే నాట్ టు గెయిన్, నాట్ టు లాస్. అంటే వాళ్ళు ఉపాసన చేస్తే వాళ్ళకి గెయిన్, ఉపాసన చేయకపోతే వాళ్ళకి లాస్. నాట్ టు గెయిన్, నాట్ టు లాస్, నాట్ టు గెయిన్, నాట్ టు లాస్. ఎవరికి అంటే మేషరాశి, సింహరాశి, మిథున రాశి, వృశ్చిక రాశి. మేష, సింహ, మిథున, వృశ్చిక. సో మేషరాశి వారికి కానీ, మిథున రాశి వారికి కానీ, సింహరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, ఈ 4 రాశుల వారికి ఏంటంటే వీళ్ళు కూడా యజ్ఞయాగాదులు చేయటం వల్ల వాళ్ళు ఎనర్జీని గెయిన్ చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. బికాస్ మిశ్రమ ఫలితం, ఏమీ చేయలేదంటే మేబీ నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది, మేబీ పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఈ 8 రాశులు అయిపోయాయి.
సో అశుభ ఫలితాలు ఎవరికి, ఎవరి మీద ఈ నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా పడుతుంది, ఎవరి మీద అంటే ధనస్సు రాశిలో సూర్యగ్రహణం జరుగుతుంది కాబట్టి అబ్సల్యూట్లీ ద టాప్ టార్గెట్ ఎవరు అంటే ఇప్పుడు ధనస్సు రాశి వారు, ముఖ్యంగా మూలా నక్షత్రము, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ నక్షత్రం వారికి చాలా కీలకమైనది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మూల ఈ నక్షత్రం వారికి. కాబట్టి ధనస్సు రాశి వారికి దాని తర్వాత ఉండేటువంటి రాశి ఏంది, మకర రాశి. మకర రాశి వారికి దాని తర్వాత ఆరవ స్థానంలో ఉండేటువంటి రాశి ఏంటి గనక వృషభ రాశి. ఆ వృషభ రాశి వారికి, అదేవిధంగా కన్యారాశి వారికి, అష్టమ రాశి అయినటువంటి వృషభ రాశి, కన్యారాశి వారికి, ఈ నాలుగు రాష్ట్రాల వారికి ఇది అశుభ ఫలితము. వీళ్ళకి రెమెడీ లేదా అండి? వీళ్ళకి కూడా రెమెడీ చేసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే రుద్రతంత్రం ఉంటుంది, పాశుపతంత్రం ఉంటుంది. వీళ్ళకి పాశుపతంత్రం కనుక వీళ్ళు చేసుకుంటే కనుక వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో వైశ్రవణ తంత్రము పాజిటివ్ ఎనర్జీ కోసము, రుద్రతంత్రము పాశుపతంత్రం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి, అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ప్రొటెక్ట్ చేసుకొని చేసుకోవడానికి మాత్రమే ఈ యొక్క సూర్యగ్రహణంలో పనికి వస్తుంది. ఎందుకోసం అంటే సూర్యగ్రహణాలు జరిగిపోయిన తర్వాత చాలామంది జీవితాలు మారిపోతున్నాయి. నేను అబ్జర్వ్ చేసి చూశాను నేను చాలామంది జీవితాలు. లాస్ట్ టైం చంద్రగ్రహణం జరిగినప్పుడు నేను కంప్లీట్గా రాత్రి అంతా మొత్తం చంద్రగ్రహణం ఉపాసనలోనే ఉన్నాను. నేను కర్ణాటక జీవితం మొత్తం మారిపోయింది, కుమారస్వామి గారి జీవితం అంతా మారిపోయింది కర్ణాటకలో. సో అప్పుడు చేసినటువంటి అద్భుతమైన యాగం అది, మామూలు యాగం చేయలేదు మేము అప్పుడు, చాలా పెద్ద యాగం చేశాం. అప్పుడు దానివల్లనే ఇప్పుడు శ్రీరాములు గారు, ఆయన మంచి ఇప్పుడు మినిస్టర్ పదవిలో ఉన్నారు. యడ్యూరప్ప గారికి నేను చెప్పాను 28వ తారీఖు యడ్యూరప్ప గారు సీఎంగా ఉంటారు అని చెప్పాను. 27వ తారీఖు సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో అనుకున్నది అనుకున్నట్టుగానే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కంప్లీట్గా కర్ణాటకలో ఎస్టాబ్లిష్ అయ్యింది. గ్రహణం అంటే అంత అద్భుతమైన సమయం అది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దాని గురించి పరీక్షలు పెట్టుకొని చర్చలు చేసుకొని దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఎందుకోసం అంటే నేను ఈ విషయాలు కూడా పబ్లిసిటీ చేయను, నేను సింపుల్గా చెప్తాను. ఎందుకోసం అంటే దీని గురించి పదే పదే చెప్పడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నవాడు అదృష్టం కావాలనుకున్నవాడు వెతుక్కుంటూ వస్తాడు. అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటుంది, బట్ రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ అలా.